చందమామ కథ చెవిటి మేళం రచయితలు రంగాచార్య తెనాలి జి శ్రీరామమూర్తి గుంటూరు ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు వాడికి పుట్టడు చెడు ఒకనాడు వాడు అడవిలో గొర్రెలు కాస్తుండగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది తాను ఇంటికి వెళితే మందని ఎవరు చూస్తారు ఇంతలో ఒక చెట్టు మీద ఆకులు కోస్తూ ఒక బ్రాహ్మడు గొలవాడికి కనిపించాడు గొల్లవాడికి ప్రాణం లేచొచ్చింది ఇదిగో బాపనయ్య నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను నేను వచ్చేదాకా నా మందని చూస్తుంటివా నీకు కుంటిమేక కుంటి మేక నిచ్చుకుంటాను అని బ్రాహ్మడికి కేక పెట్టి గొల్లవాడి ఇంటికి వెళ్ళాడు అయితే గొలవాడి కేక బ్రాహ్మడి వింటేగా గొల్లవాడికి పుట్టెడు చెవుడు అయితే బ్రాహ్మడికి రెండు పుట్ల చెవుడు మళ్ళీ గొల్లవాడి తిరిగి వచ్చే సమయానికి బ్రాహ్మడి ఆకులు కోసుకుని మర్రి చెట్టు దిగి వస్తున్నాడు గొల్లవాడు మంద అంతా ఉండడం చూసి సంతోషించి అన్న ప్రకారం ఒక కుంటి మేకను తీసుకుని ఇదిగో బాపనయ్య నేను ఇస్తానన్న ప్రకారం కుంటి మేకనిచ్చేస్తున్నాను పట్టుకెళ్ళు అన్నాడు గొల్లవాడు కుంటిమేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసి బ్రాహ్మడు నీ మేక గొడవ నాకేం తెలియదు పో అని కసిరాడు అయ్య బాబో నీకు కుంటి మేకనిస్తానని మొదటే చెప్పాను నేనే ఆడి తప్పేవాణ్ణి గాను ఇదిగో కుంటిమేక అని గొల్లవాడు దాని కుంటికాలు బ్రాహ్మడికి చూపించాడు ఇది మరీ బాగుంది నేనెక్కడో చెట్టు మీద ఉన్నవాణ్ణి నీ మేకకాలు నేనెట్లా విరగొడతాను అన్నాడు బ్రాహ్మడు బ్రాహ్మడి మాటలు గొల్లవాడికి గొల్లవాడి మాటలు బ్రాహ్మడికి వినపడట్లేదు బ్రాహ్మడు చాలా ఆశాపాతకుడై మంచి మేక నిమ్మంటున్నాడు అనుకున్నాడు గొల్లవాడు మేకకాలు తానే విరగొట్టాడని గొల్లవాడు అంటున్నట్టు బ్రాహ్మడికి అనుమానం ఇద్దరూ వాదనలోకి దిగారు కావలిస్తే ఈ కుంటి మేకను పట్టుకెళ్ళు మంచి మేకను చచ్చినా ఇవ్వను అని గొల్లవాడు నువ్వు నూరు చెప్పు లక్ష చెప్పు నీ మేక కాలు నేను విరగొట్టలేదు అని బ్రాహ్మడు తగాదా పడుతూ ఇంటి గారింటివైపు వెళ్ళారు గారి గారింట్లో కూడా ఆనాడు చాలా అల్లరిగా ఉంది ఆయన పొద్దున లేచి పెళ్లాంతో పోట్లాడి ఆమెను చెడవడా తిట్టి అన్నం తిన్నని భీష్మించుకు వచ్చి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు సరిగ్గా అదే సమయానికి గొల్లవాడు బ్రాహ్మడు ఆయన దగ్గరికి వెళ్ళారు చూడండి మున్సబ్ గారు ఈ బ్రాహ్మడికా మాత్రం న్యాయం ఉండక్కర్లా అని గొల్లవాడు తనకదంతా అంతా చెప్పాడు మున్సబ్ గారు మొహం మటమట్లాడించుకుంటూ గొల్లవాడు చెప్పిందంతా విని బ్రాహ్మడి కేసు చూశారు తన మీద గొల్లవాడు లేనిపోని ఫిర్యాదులు చేసి ఆయనకు తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రాహ్మడు పొద్దున్నే తను లేచింది లగాయతు జరిగిందంతా జాలి కొలిపేటట్టుగా చెప్పాడు కానీ ఇదంతా ఎవరు విన్నారు గొల్లవాడికి పుట్టి బ్రాహ్మడికి రెండు పుట్ల చెవుడు అయితే మునసబుకి మూడు పుట్ల చెవుడు అంతా విని ఆఖరికి మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి నేను మాత్రం దాని చేతి పచ్చి మంచినీళ్ళు తాగితే ఒట్టే అన్నాడు మునసబు స్వస్తి